హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్వి రెసిపీస్. ఇప్పుడు నేను చేస్తున్నాను వడల కర్రీ. ఇది మసాలా వడలతో ప్రిపేర్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇది దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ, లేదు అంటే వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇది నార్మల్గా చిత్తూరు సైడ్ దోశల్లోకి తింటారు, తమిళనాడు సైడ్ అయితే రైస్లో కూడా తింటారండి. తమిళనాడు సైడ్ చింతపండు పులుసు వేసి చేస్తారు, కానీ ఇప్పుడు నేను చిత్తూరు స్పెషల్ కర్రీ చేస్తున్నాను, మసాలా కర్రీ. దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నేను ఒక 5 వడలు తీసుకున్నాను. వాటిని ఇలాగ ముక్కలుగా తుంచుకుంటున్నాను. మీరు కావాలి అంటే వడ అలానే వేసేయచ్చు, అలా వేసినా కూడా గ్రేవీ పీల్చుకుంటుంది. ఇంకా ఈ కర్రీ కోసం టమాటా ప్యూరీ రెడీ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ముందుగా 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు చిలకలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసుకున్నాను. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇవి రెండు కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకొని చూసారా, ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో ఆల్రెడీ పీసెస్కి మసాలా ఉంటుంది కాబట్టి చాలా కొంచెం వేసుకోండి. గ్రేవీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అల్లం కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బింది అయితే బాగుంటుందండి. ఒక 2 మినిట్స్కి ఫ్రై అయిపోయింది. తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు కూడా చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే మసాలా వడలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి త్వరగా ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేవీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఒక 1/2 కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం కూడా 1 నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కారం ముందే వేయడం వల్ల గ్రేవీకి మంచి ఫ్లేవర్ ఉంటుందండి. కారం వాసన అస్సలు రాకుండా చాలా చక్కగా వస్తుంది గ్రేవీ. తర్వాత ఇందులో నేను ముందుగానే 2 టమాటాలని మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను, ఆ గ్రేవీ వేసుకున్నాను. అది మొత్తం కూడా కలుపుకోవాలి. టమాటా పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కనీసం 1-5 మినిట్స్ అయినా పడుతుందండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చూసారా 5 మినిట్స్కి ఇలాగ ఆయిల్ బయటకు వచ్చింది, అంటే చక్కగా ఫ్రై అయిపోయింది అన్నమాట. దీంట్లో ఇప్పుడు పచ్చి కొబ్బరి ఉంటే కనుక ఒక చిన్న ముక్కని మిక్సీ పట్టుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది గ్రేవీ టేస్ట్. లేదంటే కొబ్బరి పాలు ఉన్నా కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుందండి ఆ ఫ్లేవర్, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి కొబ్బరి పాలు ఉంటే వేసుకోండి, అవి లేవు అంటే పచ్చి కొబ్బరి వేసుకోండి, అది కూడా లేదు అంటే కనుక ఎండు కొబ్బరి, కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకొని అది వేసుకోండి, ఆ పేస్ట్ వేసుకొని. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి, 1 నిమిషం ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ పోసుకోండి. 1 గ్లాస్ వరకు పడతాయండి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి. మీకు పలచగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే మీడియంగా చేద్దామని చెప్పేసి 1 గ్లాస్ వేశాను. తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వడ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇక్కడ కొంతమందికి వడలు అలానే వేసేస్తే ఇష్టం అండి, అలా వేసినా కూడా చాలా చక్కగా కుక్ అవుతాయి. తర్వాత ఇందులో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. తర్వాత మూత పెట్టేసి 1-5 మినిట్స్ చిమ్లో పెట్టేసి ఉడికించాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి చక్కగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. ఇందులో కొంచెం నేను ఆమ్చూరు పొడి వేశానండి, 1 చిటికెడు వేశాను. మరి ఎక్కువ వేయకూడదు, పుల్లగా అయిపోతుంది. ఆమ్చూరు పొడి లేదు అంటే కనుక కొంచెం చింతపండు 1 తొలకని నీళ్ళల్లో వేసేసి 1-4 టేబుల్ స్పూన్ వాటర్ వేయండి, సరిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత క్లోజ్ చేసి 1-5 మినిట్స్ ఉడికించుకుంటే చక్కగా రెడీ అయిపోతుందండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది దోశల్లోకి అయితే ఎంత బాగుంటుందో చెప్పలేము. దోశలన్నీ కూడా దీంతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. చిత్తూరు సైడ్ ఎక్కువగా దోశల్లోకి ఇది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు డైలీ వస్తూ ఉంటాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.